కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మోడీ పరిపాలన అస్తవ్యస్త పరిపాలనకి వ్యతిరేకంగా ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కూడా వ్యతిరేకించే పరిస్థితి ఈ దేశం వచ్చిందంటే కేవలం నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క దుర్చర్యలకు పాల్పడి ఈ భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి పౌరుడి ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని స్వీకారం చేశారు. 4.5 సంవత్సరంగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ఎన్నికలప్పుడు చెప్పినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా దొంగలో దొక్కి మతాలకు ఎన్నికలకు ముందు చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఏదైనా ఈ దేశానికి చేయగలిగింది చేసేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రక్ష అనే ఒక పరిస్థితికి వచ్చారని చెప్పి తెలియజేస్తున్నారు. అదే కాదు, ప్రాంతీయ పార్టీలతో ఏది కూడా ఉండకూడదు. ఈరోజు మన రాష్ట్రంలో ఉండే ప్రాంతీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వీళ్ళు ఎంపీలు గెలిచినా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందే తప్ప వీళ్ళు స్వతహాగా హోదాను సాధించే పరిస్థితి అయితే లేదని చెప్పి తెలియజేస్తారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. అందుకే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడమని చెప్పి కాంగ్రెస్ వాదులందరూ కూడా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో 175 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి మేము మొదలుపెట్టాము. ఈ కార్యక్రమంలో మేము ఇంటింటికి పోయి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడనని చెప్పి మేము అడుగుతుంటే ప్రజలందరూ కూడా ఎంతో స్పందనతో కాంగ్రెస్ పార్టీ మేలు, కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి,
ఈ నరేంద్ర మోడీ కేసు ఇబ్బందులు పడ్డాం. చిన్న సన్నకారు రైతులే కాకుండా చిన్న వ్యాపారస్తులు కూడా అదే పాలయ్యారు, ఓట్లు పాలయ్యారు. అర్థవంతంగా నోట్ల రద్దు చేసి పేదవాడిని రోడ్డు పాలు చేసి బ్యాంకుల ముందు పడగాపులు కాసే పరిస్థితి ఈ దేశంలో ఎన్నడూ కూడా జరగలేదు. వీటినన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మోడీ గ్రాఫ్ పడిపోయింది, రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగిపోతుంది. భారతదేశంలో మొన్న జరిగినటువంటి 5 ఎన్నికల్లో 3 ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలవంగానే ఈరోజు మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు కేంద్రంలో అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది ఖాయం, రైతులకి రుణమాఫీ చేసేది ఖాయం అని చెప్పి ఆయన వెలుగెత్తి ఈ భారతదేశంలో ఎక్కడ జరిగినా ఇతర దేశాల్లో మీటింగులు జరిగినా ఆంధ్రప్రదేశ్ల గురించి ప్రత్యేక హోదాను గురించి ప్రస్తావిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత చిత్తశుద్ధితో అర్థం చేసుకోమని చెప్పి నేను మనం చేస్తున్నాం. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని, గాంధీ కుటుంబం నాయకత్వాన్ని ఈ భారతదేశ ప్రజలు అనేక సంవత్సరాలు సవి చూచారు. శ్రీమతి ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, మహాత్మా గాంధీ అందరూ ఈ దేశం కోసం, దేశ సమైక్యత కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులు. ఈ దేశం కోసమే ఆఖరా చివరి రక్త పొట్టి వరకు కూడా శ్రీమతి ఇందిరాగాంధీ పేదవాడి కోసం పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో పనిచేయడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఈరోజు విభజన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అందరూ దూరమయ్యని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఈ దేశంలో పాత తరానికి కాకుండా కొత్త తరానికి ఒక దుష్ప్రచారాన్ని విషప్రయోగం చేస్తున్నారు ఈ ప్రాంతీయ పార్టీలు కానీ బీజేపీ కానీ చేస్తున్నారు. ఆ విషప్రయోగం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా ఒక కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకతను కలిగించాలని చెప్పి వాళ్ళ వాళ్ళ సొంత మీడియాతో, వాళ్ళ వాళ్ళ ఒక సొంత ఛానల్స్తో ప్రచారం చేసుకునే పరిస్థితికి దిగజారిన ఈ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మోడీ గారు అయితే ఆయన నిన్న జరిగిన వెస్ట్ బెంగాల్ మీటింగ్లో ఆయన గుమ్మడికాయలు దొంగంటే ఉదాలు దొడుకునే పరిస్థితి ఉంది. వీటినన్నింటినీ కూడా ఒక సంఘటితమై మోడీని సాగనంపాలనే ఒక నిశ్చయంతో, దృఢ నిశ్చయంతో అన్ని పార్టీలు ఏకమైన సందర్భం ఎప్పుడు కూడా దేశంలో లేదు. ఈరోజు ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిట్టిన తిట్టు తిట్టకుండా ఆంధ్ర వాళ్ళు పారిపోండి, ఆంధ్ర ఆస్తులన్నీ మేము పెరుక్కుంటాం, దుర్భాషలాడినటువంటి మోడీ గారితో థర్డ్ ఫ్రంట్ డ్రామాతో జగన్ని కలవడం అది ఒక పెద్ద మిస్టేక్ అని చెప్పి నేను చెప్తున్నాను. చాలా పొరపాటు. ఇది థర్డ్ ఫ్రంట్ పుష్కలో జరిగేటటువంటి రాజకీయం తప్ప మరొకటి కాదు. రాజకీయాలు చేసేదానికి థర్డ్ ఫ్రంట్ని అడ్డం పెట్టుకొని ఈరోజు కేటీఆర్, జగన్, కేసీఆర్ ఆడే నాటకం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. థర్డ్ ఫ్రంట్ అది లేదు, ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ అని. ఈ ఫ్రంట్తో మళ్ళా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని మోసం చేసేదానికి సిద్ధమయ్యారు. ఆయనేమో గెలిచి గట్టెక్కాడు, ఈయన రన్నింగ్ రేస్లో ఉన్నాడు. ఈ యొక్క పరిస్థితులను కూడా దేశ ప్రజలు హర్షించడం లేదు, రాష్ట్ర ప్రజలు హర్షించడం లేదు. చంద్రబాబు నాయుడు గారిని మేము సమర్థిస్తున్నామని కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సంవత్సరాలు బీజేపీతో ఉండి ప్యాకేజీ ముద్దు హోదా వద్దు అన్న సందర్భంతో పశ్చాత్తాపడి కాంగ్రెస్ దగ్గరికి చేరాడు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అనేకటువంటి కార్యక్రమాలు చేపట్టాం ప్రత్యేక హోదా కోసం. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మా ఒక్క వాణిని వినిపిస్తున్నాం మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నాయకత్వంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో అనేక కార్యక్రమాలు, అన్నిటి మీద నిరసన కార్యక్రమాలు చేసి ప్రజలను చేతి చేసిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు చెప్పింది నిజం, మేము మోసపోయాం, కాంగ్రెస్ పార్టీ వస్తే నీ దేశానికి రక్ష అనే యొక్క పరిస్థితులు వచ్చినాయంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలకి అధికారం ఇచ్చేదానికన్నా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేరువగా ఉండి వాళ్ళ సంక్షేమం చూసేటటువంటి పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ దశలో ఈరోజు మేము అందరి కార్యకర్తలు, మా నాయకులు ఇక్కడ అనేక మంది ఈ డివిజన్లో తాజా రంపుల్లా నాయకత్వంలో మేమందరం ఆధ్వర్యంలో ఈ డివిజన్లో పర్యటించడం జరిగింది. అదేవిధంగా మా ఫయాజ్ బాయ్, తాలిషాబాయ్,
భాస్కర్ పోలం భాస్కర్ ఖాదర్ బాషా ఉన్న శ్రీనివాసులు, బీసీసీఎల్ అధ్యక్షుడు శ్రీనివాసులు, మా పెద్దలు సివి శేషారెడ్డి గారు, నేను, మా అమీనా మైనార్టీ సెల్ అధ్యక్షురాలు అమీనా గారు, మా జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మంజుల గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధారెడ్డి గారు, ప్యారీజాన్ గారు, ఇంకా అనేక మంది సోదరులు, ఇక్కడ మాలాద్రి గారు, మా పిసిసి సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సురేష్ బాబు గారు, మా గోపాల్ రెడ్డి గారు, నూగురెడ్డి గోపాల్ రెడ్డి గారు, ఇక్కడికి ఇచ్చేసిన అనేక మంది పేరు అందరికీ వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మైనార్టీ సెల్ నాయకుడు మా భాషా గారు, ఇంకా అనేక మంది కార్యకర్తలు మమ్మల్ని ఘనంగా ఆహ్వానించి ఈ వార్డులో పర్యటించి వాళ్ళందరికీ వాళ్ళ సంఘీభావం తెలిపిన దానికి నేను వాళ్ళకి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ఒకటి ఒక్కసారి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ప్రాంతీయ పార్టీలతో ఈ రాష్ట్రాలు మనుగడ సాగించలేవు, అభివృద్ధి సాధించలేవు. మరొక విషయం ఏంటంటే, అభివృద్ధి పేరుతో అస్తవ్యస్తమైన రోడ్లు, కనెక్టివిటీ లేని రోడ్లు, వాటర్ పైప్ లైన్లు, డ్రైనేజ్ పైప్ లైన్లు, అవి కూడా సెంటర్ పాయింట్లు వదిలేసి రోడ్లు వేసుకొని పోతున్నారు. ఆ కనెక్టివిటీ లేకుండా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు నగరంలో. ముఖ్యంగా వీటిల్ని రోజు మంత్రి గారు పర్యటిస్తున్నాడు, దాన్ని ఎంతవరకు ఆయన రెక్టిఫై చేస్తాడో తెలియదు, కానీ దాన్ని ఓపెన్ చూసి బల్బ్ అనుకుంటే చాలా తప్పు. ఇటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఏక దాటిన 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. వివేకానందరెడ్డి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. మేము మెడికల్ కాలేజ్ తెచ్చింది మేము ఈ జిల్లాలో. అటువంటి కార్యక్రమాలు అభివృద్ధి అంటే దేశం జిల్లా చరిత్రలో నిలబడేటువంటి అభివృద్ధి. మేము డ్రైనేజీ కట్టుకో నిధులతో డ్రైనేజీ నిధులు తెచ్చి ఫౌండేషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ టెండర్ పిలిచి ఈరోజు మెగా వాళ్ళకి, ఎల్ఎన్టీ వాళ్ళకి ధారాదత్తం చేసి ఒకటే కంపెనీకి ఇచ్చుంటే కోఆర్డినేషన్ ఉండేది. అది ఒక కంపెనీకి, ఇది ఒక కంపెనీకి ఇచ్చి కోఆర్డినేషన్ లేక పనులు ఆలస్యం అవుతున్నాయని చెప్పి నేను మనం చేస్తున్నాను. దోపిడీ వ్యవస్థ జరుగుతుంది, దీన్ని అరికట్టాలి, ఖచ్చితంగా అరికట్టాలి. ఈ దీంట్లో తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి అభివృద్ధిని మేము కూడా సపోర్ట్ చేస్తాం. కాకపోతే సైమల్టేనియస్గా జరిగే ఒక దోపిడీని నివారించాల్సిన అవసరం, మంత్రులు దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మనం ప్రతిపక్షంలో ఉండి తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పలేనప్పుడు పార్టీకి ద్రోహం కాదు, ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి నేను మనం చేస్తున్నాం. అనేక సార్లు ఆ మార్గంలో పర్యటించుంటారు. ఈజ్ నేషనల్ లీడర్, మాజీ ప్రధాని, 17 సంవత్సరాలు ఏకదాటన భారతదేశ ప్రజానికి మనం ఇచ్చేటటువంటి గౌరవం ఇదే అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. బాధతో మాట్లాడుతున్నాం. ఇందిరాగాంధీ జయంతి రోజు కూడా మేము మాలేసుకునే పరిస్థితి లేకుండా చేసినటువంటి ప్రబుద్ధులు ఇప్పుడైనా కళ్ళు తెరిచి వాటిని తొలగించాల్సిందిగా అధికారులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి మేము తెలియజేస్తున్నాం. సిటీ కాంగ్రెస్ అభ్యర్థిగా దేవకుమార్ రెడ్డి గారితో కూడా మేము రావడం జరిగింది. దేవకుమార్ రెడ్డి గారు యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, నిరంతరం ఒక పార్టీని కనిపెట్టుకొని కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ, మీరు ఈరోజు దేవకుమార్ రెడ్డితో కూడా ఇక్కడికి విచ్చేస్తున్నా మీరు చూపిన ఆదరము, అభిమానము, ఆప్యాయత ఎప్పుడు కూడా మేము మర్చిపోలేనిది, మరువ రానిదని చెప్పి మేము మనవి చేస్తూ, అదేవిధంగా మీ కృతజ్ఞత తెలుపుతూ, భారతదేశం ఈరోజు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రజాస్వామ్యంగా ఆటవికంగా ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి భారతదేశంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేస్తూ ఒక నిరంకుశ పరిపాలన చేస్తున్న మోడీ వలన అన్ని పార్టీలు, అన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడే పరిస్థితి అయింది. కేవలం అబద్ధాలు చెప్పడం తప్పితే ఇంకో సిద్ధాంతం లేదు మోడీ గారికి. ఉదాహరణకి మీ అందరికీ కూడా తెలుసు, పెద్ద నోట్ల రద్దు సమయంలో కానీ, జిఎస్టీ సంబంధం విషయంలో కానీ, భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ లెక్కలంతా తప్పు, ఈ భారతదేశానికి దీనివల్ల కీడు తరుగుతుందని చెప్పి అన్ని పేపర్లు, వాషింగ్టన్ పోస్ట్ మొదలుకొని భారతదేశంలో పేపర్ల వరకు అన్నీ కూడా ఇది మంచి పద్ధతి కాదు, దీనివల్ల
మృతి రేటు తగ్గిపోతుందని చెప్పి ప్రపంచ మేధావులందని చెప్పినా కూడా వినకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో ఆ రోజు పెద్ద నోట్లు రద్దు చేసి భారతదేశ ప్రజానీకాన్ని అంతా కూడా ఇబ్బందులు పాలు చేసిన సంగతి మీ అందరికీ నేను మనవి చేస్తూ, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రం అంటే ఆ మూర్ఖుడికి విపరీతమైన కోపంగా ఏ గ్రంటు కూడా ఇవ్వకుండా ఆనాడు రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కూర్చొని ఆంధ్రకి అన్యాయం జరుగుతుంది, దానిగా మనం కొన్ని స్పెషల్ అడ్వాంటేజ్ ఇవ్వాలని చెప్పి రాజ్యసభలో తీర్మానంలాగా చేయబడింది. అదే తీర్మానం మనందరికి కూడా తెలుసు. అటువంటి తీర్మానాలు కూడా పక్కకు నెట్టి మనకు రావాల్సిన ప్రతి విషయాన్ని కూడా లెక్క చేయకుండా అవిత్రణగా ప్రవర్తిస్తున్న మోడీ గారికి బుద్ధి చెప్పాల్సిన కాలం ఆసన్నమని చెప్పి మనవి చేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అన్న చెప్పన చెప్పి వెనక్కి జరగండి గారి నాయకత్వం. రెడ్డి గారి నాయకత్వం. రేవకుమార్ రెడ్డి గారి నాయకత్వం.